హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మంచి హెల్దీ అయిన రోటి పచ్చడి, మనం ఇంట్లోనే పెంచుకునేసి సొంతంగా తయారు చేసిన రోటి పచ్చడి. ఇది వంకాయలతో చేశాను, మన మిద్ది తోటలో కాసిన వంకాయలు. వీటి పేరేంటో తెలుసా? గ్రాఫ్టింగ్ ఉజాలా గోల్డ్ అని అంటారన్నట్టు వీటిని. గ్రాఫ్టింగ్ ఉజాలా గోల్డ్ అంటే ఇవి సూపర్ రుచిగా ఉంటాయి. ఇవి దీని ఆవిసి ఎంతో తెలుసా? నేనైతే ఈ చెట్టుని కరోనా రాకముందే వేశాను. ఇప్పటికీ కూడా పచ్చగా ప్రతిసారి కాయలు కాస్తూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా కాపు అనేది ఆగదు, ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది అన్నట్టు కాపు. మనం కాయలు కోస్తూ ఉంటామా, మళ్ళీ వస్తూనే ఉంటాయి. వీటికి సీజన్ అనేది ఉండదు. దీనికి అంత మంచి ఆవిసి ఉంటుంది ఈ చెట్టుకి. ఈ చెట్టు ప్రతి ఒక్కరు ఉడక వేసుకోండి, కాయలు కూడా సూపర్ రుచిగా ఉంటాయి. వీటితో ఒక్కసారి పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నెంబర్ వన్గా ఉంటాయి. మనం ముందుగా ఒక బౌల్లో నీళ్లు పోసి ఉప్పు వేసుకునేసి సాల్ట్ కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే చెట్టుకి కోసిన వంకాయల్ని తీసుకునేసి, ఇవి కూడా సూపర్ లేతగా ఉంటాయి, పుచ్చులు కూడా ఎక్కువగా రావు ఈ కాయలకి. నేనైతే ఇన్ని సంవత్సరాలు అయింది కదా, దాదాపు 3 సంవత్సరాల పైన అయిపోయింది, ఇంతవరకు పుచ్చులు అన్నది నేను చూడలేదు. ఇవి అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ వీడియో ఎలా చేయాలో చేద్దాము, ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ వంకాయలు ఏంటంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి తొందరగా అంత తొందరగా ముదుర్లు కూడా కావు, ఎందుకంటే నేను లేతగా ఉన్నప్పుడే కోసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ టైప్లో కోసినాక వెంటనే ఆ ఉప్పు నీళ్ళల్లో వీటిని వేసేసేయాలి. ఎప్పుడైనా సరే వంకాయలు కోసే ముందు ఉప్పు నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాకనే వంకాయలు కోసి వెంటనే ఉప్పు నీళ్ళలో వేయాలి. అప్పుడే అవి కరుణెక్కకుండా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకుందాం, అంటే 1 గంటి. అందులో 2 స్పూన్లు వేరుచెనగ పప్పు వేసి, 1 స్పూను ధనియాలు. వీటిని కాస్త అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత 10-12 ఎండుమిరపకాయలు తీసుకునేసి అందులో వేసుకుందాం. వేసినాక ఇవన్నింటిని కూడా కాస్త అలా ఎరడాలుగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు కాస్త జీలకర్ర వేసి, అంటే 1 స్పూన్ సరిపోతుంది, వేసాక కాస్త అలా వేగనివ్వాలి. అది మంచి కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేగనివ్వాలి. ఈ టైప్ వచ్చినాక తీసి 1 ప్లేట్లోకి వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఇవి పూర్తిగా తీసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి దాంట్లో 1 స్పూను నూనె వేసి, అది కాస్త వేడెక్క నుంచి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ దెబ్బల్ని నూనెలో వేసేసుకునేసి వీటిని కాస్త అలా అనేసుకుందాం. అనేసిన తర్వాత ఇప్పుడు 2 లేదా 3 టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. వేసినాక వీటిని కూడక కాస్త అలా వాడనివ్వాలి. ఈ టమోటాలు వంకాయలు వాడటానికి కొద్దిగంత సాల్ట్ వేసి, ఇప్పుడు ఏంటంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని మంచి బాగా వాడేదాకా ఈ టైప్లో వాడనివ్వాలి. వాడిన తర్వాత ఇప్పుడు కాస్త చింతపండు వేసుకుందాం, అంటే నిమ్మకాయ సైజ్ కంటే కొద్దిగా తక్కువ ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు, పచ్చట్లోకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా బాగా సూపర్గా అంటే మెత్తబడేదాకా మనం, అంటే వంకాయ దెబ్బ కూడా అలా అంటే ఇలా సిదిరైపోయేలాగా మనం ఉడకనివ్వాలి. ఈ టైప్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇది సూపర్ టేస్టీగా మంచి రుచిగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని రోల్ సిద్ధం చేసుకునేసి రోట్లో వేసేసుకుందాం. అంటే వేరుచెనగపప్పులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా, వీటిని కూడా మనం కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఈ టైప్లో మెదిగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసేసి వెల్లుల్లి రెమ్మలను కూడా అందులో వేసేసుకుందాం. నేనైతే 8 పీసులు వేసాను, మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త అలా తిరగేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందా ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు వంకాయ దెబ్బల్ని అందులో వేసేసుకుందాం. ఓకేనా? ఈ టైప్లో కొద్దిగా అంత తిరగేసుకోవాలి, ఎందుకంటే అడుగున అతుక్కున్న ముందుగా దంచింది ఏదైతే ఉందో దాన్ని అలా తిరిగేసుకునేసి ఇప్పుడు మనం బాగా మెత్తగా పేస్ట్ అయ్యేదాకా ఇలా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత
చిన్న ఎర్రగడ్డలు నేను రెండు తీసుకున్నా, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఓకేనా? ఈ టైప్లో మనం రోట్లో పెట్టేసి ఈ టైప్లో దంచుకోవాలి. దంచితే ఏమవుతుందంటే ఈ ఎర్రగడ్డల్లో ఉన్న సారం ఈ పచ్చడిలోకి వచ్చి పచ్చడికి మరింత రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కాస్త ఇలా ఎనిపితే ఆ జిగురు వచ్చి ఆ జిగురుతోనే పచ్చడి రుచి వస్తుంది, నెంబర్ వన్గా ఉంటుంది. అది ఆ విధంగా రుబ్బుతుంటేనే పక్కన నిలబడ్డ వాళ్ళకు కూడా నోట్లోంచి నీళ్లు వస్తాయి, అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా? ఇంకా ఇది తింటుంటే ఇంకా ఎంత బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు. కానీ ఈ టైప్లో వంకాయలు మాత్రం అరుదుగా దొరుకుతాయి, దొరికినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోండి, తెచ్చుకునేసి తినండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకా వీలైతే ఇళ్ళల్లో పెంచుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇది చాలా సంవత్సరాలు బతుకుతుంది అన్నట్టు ఈ వంకాయ చెట్టు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆ పచ్చడిని బౌల్లో వేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో ఒక గంటె నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూను, స్పూనున్నర వేసి, ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని ఈ టైప్లో నలిపి ఒక గడ్డని అందులో వేసేసుకుందాం. దీన్ని కాస్త అలా వేగనిచ్చేసి ఇప్పుడు మనం ఒక మూడు ఎండుమిరపకాయలని అందులో వేసేసుకునేసి వీటిని కూడా కాస్త అలా అనేసి, ఇప్పుడు కరివేపాకు, అది మంచి స్మెల్ వచ్చేసి నిగరగలాడేటిది వేసి కాస్త చిటపట్లాడినిచ్చి ఇప్పుడు మనం దంచిన ఆ పచ్చడిని ఇందులో వేసేసి కాస్త అలా కలుపుకునేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఏంటంటే ఆఫ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువసేపు దీన్ని ఉడికించకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఆ పోపు వేసినప్పుడు వెంటనే దాన్ని తీసి గిన్నెలో వేసుకుంటే అది ఏమవుతుందంటే ఈ టైప్లో మనం మిక్స్ చేసుకోవటానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనేసి నేనేం చేస్తా అంటే ఈ విధంగా బాండట్లోనే వేసేసి బాగా కలుపుతాను. అప్పుడేమవుతుందంటే బాగా మిక్స్ అయ్యి పచ్చడి మొత్తం కూడా సూపర్ రుచి వస్తుంది. అందుకోసమనే నేను అలా చేస్తాను ఎక్కువ శాతం. ఓకేనా? చూడండి ఒక్కసారి మనం తయారు చేసిన రోటీ పచ్చడి, వంకాయ రోటీ పచ్చడి ఎలా ఉంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి.